కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేసి ప్రధాని మోదీ మాట నిలబెట్టుకున్నారని టీడీపీ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రం తిరిగి కోలుకునేందుకు ఈ బడ్జెట్ ఊతమిస్తోందన్నారు. అమరావతికి 15,000 కోట్లు ఇచ్చి రాజధాని పునర్నిర్మాణానికి సాయం ప్రకటించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర, ప్రకాశం, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీపై హర్షం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనం అందరం చూసాం. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా చక్కగా లేదు, ఏ ప్రాజెక్టు కూడా ముందుకు నడిచే పరిస్థితి లేదు, ఎక్కడా అభివృద్ధి ఒక పైసా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా డిఫంక్ట్ స్టేట్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతూ వస్తున్న సందర్భంలో ఎన్నికల ముందే వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చాం, ప్రజలందరికీ కూడా. మళ్ళీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోదీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్న మాటని ఈరోజు నిజం చేసే విధంగా బడ్జెట్లో అన్ని విషయాలు కూడా రూపకల్పన చేశాం. బడ్జెట్లో సుమారు 15,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గౌరవాన్ని ఇచ్చేటటువంటిది, ఒక అడ్రస్ కల్పించేటటువంటి రాజధాని మన అమరావతి, దానికి 15,000 కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ కింద కూడా ఈరోజు నిర్ధారించడం జరిగింది. మరి ఆ అమరావతి క్యాపిటల్ చూసుకుంటే సుమారు 33,000 మంది రైతులు 30,000 ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తే అదంతా కూడా శ్మశానం చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కక్షపూరితంగా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కూడా ఇబ్బంది పెట్టారో, అమరావతిని ఏ రకంగా అభివృద్ధి చేయకుండా చూశారో మనం అందరం చూశాం. మరి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ, ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అమరావతిని రీబిల్డ్ చేస్తుందని చెప్పాం, దానికి అనుగుణంగా ఈరోజు నిధులు కూడా కేటాయించాం. ఇంకా అవసరమైతే భవిష్యత్తులో కూడా నిధులు కేటాయిస్తామన్నటువంటి మాట కూడా ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది. దానితో పాటు పోలవరం జీవనాడి ప్రాజెక్టు ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేయాలని అనుకున్నారో ఆయన తాలూకా పనికాలంలో మనం అందరం చూశాం. మరి ఆ రోజు సుమారు 72% దాన్ని పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ నెగిటివ్ డెవలప్మెంట్ కింద 20% వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అటువంటి ప్రాజెక్టును కూడా బాధ్యత తీసుకొని బడ్జెట్లో మేము టైం బౌండ్ మేనర్గా కంప్లీట్ చేస్తామని చెప్పడం చాలా ఆనందించాల్సినటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ప్రజల్లో ఒక విశ్వాసం ఖచ్చితంగా ఈరోజు జాగృతి చేయడానికి ఈ యొక్క బడ్జెట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నరేంద్ర మోదీ గారికి తెలియజేస్తున్నాం. సంతోషం ఏంటి అంటే, ఆ మొదటి బడ్జెట్లోనే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి అనేక విషయాల మీద కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో సపోర్ట్ ప్రకటించడం అనేది చాలా ఆనందంగా ఉంది. అన్ని స్కీమ్స్, అమరావతి, పోలవరము, అర్బన్ డెవలప్మెంట్, క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ అన్నిటి మీద మీరు చూస్తే బహుశా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా కలిపి కూడా 1 సంవత్సరంలో వచ్చినంత వాళ్ళు తెచ్చుకోలేదని నాకు చాలా బలంగా అనిపిస్తుంది. పేదవాళ్ళు, మహిళలు, యువత అండ్ అన్నదాతలు అంటే రైతులు, వీళ్ళ మీద ఒక దృష్టి పెడతాము అనేది బడ్జెట్ అంతా చెప్పడం జరిగింది. వాళ్ళల్లో ఇప్పుడు ఈ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఈస్టర్న్ ఇండియా పూర్వోదయ అని చెప్పి జార్ఖండ్, బీహారు, ఒడిషా, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ని కలిపి వీటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మేము ఒక ప్రకటన చేస్తున్నామని చెప్పి దాంట్లో ఇవాళ ఇండస్ట్రియల్ కారిడార్స్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడు, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఒరవకల్ ఇండస్ట్రియల్ నోడ్లో 1,000 ఎకరాలతో ఇవాళ ఇండస్ట్రియల్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేస్తాము, సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని చాలా అభినందించాము. అది కాకుండా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న అనేక అంశాలు మేము బాధ్యతగా తీసుకుని అమలు చేస్తామని చెప్పారు. దాంట్లో ఒక విషయం, ఇది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, అది రాయలసీమ, ప్రకాశము, ఉత్తరాంధ్రకు సంబంధించిన జిల్లాలు, ఇంకొన్ని నా పార్లమెంట్ విశాఖపట్నం జిల్లాతో కలిపి దాని అభివృద్ధి కోసం ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో కమిట్మెంట్స్ చేశారో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పారు. దాని ద్వారా 5 సంవత్సరాలు కోల్పోయిన అభివృద్ధి మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో డబుల్ రేట్లో చేయగలుగుతామని బలంగా నమ్ముతున్నాము.